మూసీ అభివృద్ధి పనుల వ్యయం 15,000 కోట్ల నుంచి 150,000 కోట్లకు ఎలా పెరిగిందని ప్రశ్నించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. అయితే దీనికి కౌంటర్ ఇచ్చారు మంత్రి శ్రీధర్ బాబు. ఒకరోజేమో 50,000 కోట్లతో మూసీ ప్రక్షాళన, మూసీ బ్యూటిఫికేషన్ అని ఒకరోజు ప్రకటన వస్తుంది. తర్వాత పర్యాటక శాఖ మంత్రి గారేమో 70,000 కోట్లతో అని చెప్పి వారు ప్రకటన ఇచ్చారు. ఆ తర్వాత మొన్న ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు గోపన్పల్లిలో 150,000 కోట్లతో మూసీ అన్నారు. ఇది ప్రజల సొమ్ము. 16,000 కోట్లతో ఇంక్లూడింగ్ ఎక్స్ప్రెస్ వే, ఈస్ట్ టు వెస్ట్ ఎక్స్ప్రెస్ వే 55 కిలోమీటర్లు ప్లస్ బ్యూటిఫికేషన్ మేము ప్రారంభించాము ఆల్రెడీ, మీకు తెలియకపోవచ్చు, నాగోల్లో మీరు పోతే మీరు చూడవచ్చు. వారిని కోరేది ఏమంటే ఇది రాష్ట్ర ప్రజల సంపద. 16,000 ఎందుకు 50 అయింది, ఎందుకు 50 70 అయింది, ఎందుకు 70 150 అయింది, ప్రజలకు స్పష్టత ఇవ్వాలని చెప్పి శ్రీధర్ బాబు గారిని కోరుతా ఉన్నా. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించిన అభివృద్ధి రాబోయే 5 సంవత్సరాల కాలయంలో ఈరోజు మొత్తం 150,000 కోట్ల రూపాయల వరకు అంచనాలు వేస్తూ ఉన్నామని ఈరోజు బ్రాడ్గా చెప్పడం జరిగింది అధ్యక్ష. ప్రభుత్వం ప్రజలకు సంబంధించి, గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించిన అభివృద్ధి విషయంలో మా ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం ముందర ఉంచినాం అధ్యక్ష. వారు కన్విన్స్ చేయలేకపోయినా మేము కన్విన్స్ చేసినాం. కేంద్ర ప్రభుత్వం ముందట వారు కన్విన్స్ చేయలేకపోయినారు, వాళ్ళని నమ్మలే.